తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పరిధిలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి గోవిందు, శ్రీధర్, శ్రీను, రాజశేఖర్, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పట్ల చులకనగా మాట్లాడడం, అనుచిత వాక్యాలు చేయడం ఈ దేశంలో పరిపాటి అయిపోయింది. మరి అదే రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని మరి శూద్రుడైనటువంటి మరి ఈ యొక్క కేసీఆర్ మరి సీఎం అయినటువంటి ఆ స్థాయిని మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మరి భారత రాజ్యాంగం భారత ప్రజలకు స్వేచ్ఛనిచ్చినటువంటి ఒక ప్రాతిపదికనిచ్చినటువంటి పౌర హక్కులను ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగాన్ని విమర్శించుకుంటూ మాట్లాడడం అనేది ఆయన నైతిక విలువలకు విరుద్ధమైనది. ఈ రాజ్యాంగానికే విరుద్ధమైనటువంటి పాలనను ఫాసిస్టు ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఈ రాజ్యాంగాన్ని తీసేసి అదే దురల పాలనను చేయడానికి ఫాసిస్టు పాలనను చేయడానికి వాళ్ళు పూనుకుంటూ ఉన్నారు. ఇక్కడ బీజేపీ మరి టీఆర్ఎస్ వేరు కాదు, ఇవి రెండు రాజ్యాంగ వ్యతిరేక పార్టీలు. వీటిని మనం సమూలంగా కూకటి వేళ్లతో పెగిలించి వేసినట్టయితేనే మరి యొక్క దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఈ దేశ ప్రజలంటేనే బహుజనులది, బహుజనులంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరిది. మరి వీళ్ళందరినీ స్వేచ్ఛకు, హక్కులకు, సమానత్వానికి, న్యాయానికి దూరంగా వెలివేసి వీళ్ళందరినీ బానిసలుగా వాడుకోవడం కోసమే ఈ యొక్క ప్రధాని మోడీ అయినా కానీ ఇప్పుడు ఈ యొక్క పాలనను ఫాసిస్టు పాలనను పరిపాలిస్తున్న కేసీఆర్ కానీ వీళ్ళు ఇద్దరు కుమ్మక్కాయి మాత్రమే ఈ యొక్క రాజ్యాంగాన్ని తొలగించాలని మాట్లాడుతూ ఉన్నారు.